ఆయన రాజకీయాల్లో లేరు, కానీ రాజకీయాలు మాత్రం ఆయనను విడిచిపెట్టడం లేదు. అయితే ఫ్యాన్స్ లేకపోతే కొందరు నేతలు సందర్భం వచ్చినప్పుడల్లా ఎన్టీఆర్ని రాజకీయాల్లోకి లాగేస్తుంటారు. తనకు రాజకీయాలతో సంబంధం లేదని దేవర చెప్తున్నా వినిపించుకోరు. అందుకే ఎన్టీఆర్ అసలు స్పందించడమే మానేశారు. ఇప్పుడు తన లేటెస్ట్ మూవీ ప్రమోషన్స్ లో బిజీగా ఉన్నాడు ఎన్టీఆర్. ఓ ఇంటర్వ్యూలో ఆయన చేసిన కామెంట్స్ ఇప్పుడు వైరల్ అవుతున్నాయి. ఇంతకీ ఎన్టీఆర్ ఏం చెప్పాడు? ఇక ఆయన పొలిటికల్ ఎంట్రీ లేనట్లేనా? అతడే జూనియర్ ఎన్టీఆర్. సినిమా గురించి చర్చ వచ్చినా, టీడీపీ ఫ్యూచర్ పాలిటిక్స్ పై చర్చ జరిగినా ఆయన హాట్ టాపిక్ గా ఉంటారు. ఇప్పుడు కాకపోయినా ఇంకో నాలుగేళ్లకైనా ఎన్టీఆర్ రాజకీయాల్లోకి వస్తారంటూ ఎప్పటినుంచో ఊహాగానాలున్నాయి. దేవర మాత్రం ఎప్పటికప్పుడు క్లారిటీ ఇస్తూ వస్తున్నాడు. సినిమానే తన ప్రయారిటీ అంటున్నారు, అయినా ఊహాగానాలకు తెర పడడం లేదు. ఇప్పుడు మరోసారి తన పొలిటికల్ ఎంట్రీపై ఇంట్రెస్టింగ్ కామెంట్ చేశారు ఎన్టీఆర్. హిందీలో గ్రేట్ ఇండియన్ కపిల్ షోలో ఎన్టీఆర్ పాల్గొన్నాడు. అందులో కపిల్ శర్మ ఎన్టీఆర్ ని ఇంట్రెస్టింగ్ క్వశ్చన్ అడిగారు. దానికి ఎన్టీఆర్ కూడా ఆసక్తికరమైన ఆన్సర్ ఇచ్చాడు. అభిమానుల్ని ఓట్ బ్యాంకుగా మార్చుకునే అవకాశాలు లేవా అని కపిల్ శర్మ అడగ్గా, బాక్సాఫీస్ కు టికెట్ బ్యాంకుగా మార్చుకుంటాను అని ఎన్టీఆర్ సూటిగా సమాధానమిచ్చాడు. తన ఫ్యాన్స్ తన కోసం టికెట్స్ కొనుక్కునే వరకు చాలని, అంతకు మించి ఇంకేమీ వద్దంటూ చెప్పుకొచ్చాడు. తాను సినిమాల్లో ఇంకా ఎంతో చేయాల్సింది ఉంది అన్నారు ఎన్టీఆర్. చాలా కాలంగా ఎన్టీఆర్ ఇదే చెబుతున్నారు. ఆయన ఇప్పుడు నేషనల్ రేంజ్ కి వెళ్లారు, హృతిక్ తో వార్ 2 చేస్తున్నారు. అయినా ఆయన స్పష్టమైన హిందీతో పాటు నార్త్ ప్రజల్ని ఆకట్టుకునే ప్రజెన్స్ ఉండడంతో బాలీవుడ్ లోనూ దేవర జెండా పాతుతాడు అన్న అభిప్రాయాలు వినిపిస్తున్నాయి. ఇలాంటి సమయంలో డైవర్ట్ కాకుండా పొలిటికల్ నీడ తన మీద పడకుండా చూసుకుంటున్నారు ఎన్టీఆర్. 2009లో టీడీపీ తరపున ప్రచారం చేసిన ఎన్టీఆర్ ఆ తర్వాత పాలిటిక్స్ కి దూరంగా ఉంటూ వస్తున్నారు. ఎన్టీఆర్ ఇప్పటికే నందమూరి ఫ్యామిలీకి, నారా ఫ్యామిలీకి దూరంగా ఉంటున్నాడు. వాళ్లు దూరం ఉంచుతున్నారా లేక ఎన్టీఆరే దూరం ఉంటున్నాడా అనేది క్లారిటీ లేదు. దానికి కారణం పెద్ద ఎన్టీఆర్ తర్వాత జూనియర్ ఎన్టీఆర్ టీడీపీ నాయకుడవుతాడని ఎన్నో చర్చలున్నాయి. దీంతో ఎన్టీఆర్ తన ఫ్యామిలీస్ కి దూరం అయ్యారన్న ప్రచారం కూడా ఉంది. అయితే దేవర సినిమా రిలీజ్ కు ఏపీలో టికెట్ రేట్లు పెంచడం, అదనపు షోలు పెంచి ఏపీ ప్రభుత్వం ఫుల్ సపోర్ట్ ఇచ్చింది. దీంతో ఎన్టీఆర్ తన ఫ్యామిలీలకు దగ్గర అయ్యాడని అనుకుంటున్న టైంలో పాలిటిక్స్ పై ఎన్టీఆర్ కామెంట్స్ చేయడం ఆసక్తికరంగా మారింది. ఇక తమ హీరో పాలిటిక్స్ కి దూరంగా ఫ్యామిలీస్ కి దగ్గర అవుతున్నారంటున్నారు ఫ్యాన్స్.